అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విశాఖలో రెడ్నంప్లెజా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ ఈరోజు తెల్లవారు అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే అవడం అయితే జరిగింది. అయితే అందులో ఇంపార్టెంట్ ఫైల్స్ అవి ఉన్నాయి. ఒకందుకు చెప్పాలంటే విశాఖపట్నంలో ఇది ఒక పెద్ద బ్రాంచ్, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద బ్రాంచ్. ఇది మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఫైర్ సిబ్బంది అంతా మొత్తం అంతా లోపల ఇచ్చి ఈ మంటలారిపోయే ప్రయత్నంలో అయితే ఉన్నారు. మనం మొత్తం ఓవరాల్గా ఇది చాలా పెద్ద బ్రాంచ్ విశాఖపట్నంలో చెప్పాలంటే పెద్ద బ్రాంచ్ లోపల మొత్తం అంతా చూడొచ్చు మనం ఏ విధంగా ఉంది. కంట్రోల్ అవ్వచ్చు లోపల పొగ అది చాలా దట్టంగా అయితే కమ్ముకుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఈ బ్యాంక్ చాలా లావాదేవీలు అవుతాయి ప్రతిరోజు చాలా లావాదేవీలు అవుతాయి. ఈ క్రమంలోనే ఇక్కడ ఈరోజు సెలవు అవడంతో నిజంగా పబ్లిక్ లేకపోవడంతో అందుకు మంచి జరిగిందని అనాలి. చాలా మంది ఇక్కడ సిబ్బంది అయితే ఉన్నారు, ఫైర్ సిబ్బంది అయితే ఉంది. హుటాహుటిన వీళ్ళంతా ఇమీడియట్గా వచ్చి లోపలికి వచ్చి మొత్తం మంటలాడిపోవడంతో చాలా ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఈ లెక్కన మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం పొగలన్నీ ఎలా కమ్ముకున్నాయో, పొగలన్నీ ఏ విధంగా ఉన్నాయో మనం చూడొచ్చు. మనం విజువల్ మన కెమెరామెన్ అజయ్ అయితే చూపిస్తున్నాడు. మొత్తం అంతా పొగలైతే అమ్ముకొని చాలా దట్టమైన పొగలైతే రావడం అయితే జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ముఖ్యమైన ఫైల్స్ కానీ దేనికి సంబంధించి ఎంత ఆస్తి నష్టం ఎంత జరిగిందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రధానంగా సార్ ఇది ఎప్పుడు తెలిసింది ఇది మీకు? మార్నింగ్ 9 o'clock సార్ తీయండి తీయండి. సార్ ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు ఇందులో? అంటే ఫైర్ వాళ్ళు వచ్చారు, మేము లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము. మాకు ఉదయం 9 గంటలకి మెసేజ్ వచ్చింది, రాగానే ఫైర్ వాళ్ళు వచ్చారు. ఆ చివరి రూమ్ నుంచి మనకి మంటలు వచ్చాయి సార్. వెంటనే ఫైర్ వాళ్ళు వచ్చి డిచార్జ్ చేసుకొని. మరి ఎన్ని గంటల సమయంలో జరిగింది? 9 ఆ టైంకి సార్. 9 ఆ టైంకి యాక్చువల్ అయితే ఇలా రాలి కదా సార్, బ్యాక్ సైడ్ డోర్ క్లోజ్ ఉన్నాయి. చెప్పండి మీరు వచ్చారు కదా, మీరు ఏం జరిగింది అసలు? వచ్చేటప్పటికి విపరీతమైన స్మోక్, పై మంటలు ఉంటుంటే ఫ్రంట్ డోర్లు అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి సార్. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి లాడర్ నిచ్చిన వేసుకొని ఆ గ్లాసెస్ బ్రేక్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి మేము వాటర్ ఇచ్చి మంటలు అదుపు చేస్తాం సార్. ఈలోపు వేరే వెహికల్ వచ్చి ఈలోపు ఈ లాక్స్ ఓపెన్ చేసి డోర్లు ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ నుంచి మనం వాటర్ ఇచ్చి కంప్లీట్గా క్లోజ్ చేస్తాం సార్. మంటలు అదుపులోకి వచ్చాయండి, మంటలు అదుపులోకి వచ్చాయి. చెప్పండి మీ కళ్ళు కూడా చాలా ఎర్రగా ఉన్నాయి, లోపలంతా పొగ దట్టమైన పొగ కమ్ముకుంది, ఏం చెప్పండి చెప్పండి. మెయిన్ అయితే ఫైర్ అంతా కూడా బ్యాక్ సైడ్ విండో నుంచి ఫస్ట్ క్యాబిన్ ఒకటి ఉంది, అందులో బాగా ఫైర్ అయింది. అక్కడ వెంటనే ఫైర్ అంతా అదుపు చేసాం. నెక్స్ట్ ఇటువైపు చూసినా వెంటిలేషన్ లేకపోవడం వల్ల మెయిన్ స్మోక్ అనేది బ్యాంక్ అంతా స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఇటువైపు కూడా వెళ్ళే వేలేక అంటే స్మోక్ బయటకు వెళ్ళే వేలేక దానివల్ల మేము కొద్దిగా రిస్క్ చేసాం. అక్కడ గ్లాసులు అవి పగలగొట్టి అటు నుంచి మేము వెంటిలేషన్ కూడా మేమే కల్పించాం. కల్పించి ఇమీడియట్లీగా స్మోక్ బయటకు పోయేలా చేసాము. మొత్తం అంతా కంట్రోల్లో వచ్చినప్పుడు మొత్తం అంతా ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయింది. అప్రాక్సిమేట్లీ ఒక 25 to 35 మెంబర్స్. ఎన్ని ఫైర్ ఇంజిన్లు ఎన్ని వచ్చాయి? మూడు వచ్చాయి. మొత్తానికి అయితే మీరు సకాలంలో రావడం వల్ల మొత్తం కంట్రోల్ అయింది. డిఎఫ్ఓ గారు, తర్వాత ఏడిఎఫ్ఓ గారు, జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీకు ఏ టైం కాల్ వచ్చింది అసలు ఇక్కడ ఫైర్ అవుతుందని చెప్పి? మాకు 8:30 అలా 8:30 వచ్చిందండి. ఎగ్జాక్ట్ 8:30 పావుతక్కు 9 మధ్యలో మాకు ఫోన్ రావడం జరిగింది. ఎప్పుడు చేరుకున్నారు ఇక్కడ? వితిన్ 5 మినిట్స్లో వస్తామండి. ఇక్కడే మాది సూర్యబాగ్ స్టేషను, మాది సూర్యబాగ్ స్టేషన్ కాబట్టి వెంటనే ఇమీడియట్గా మేము స్పందించి 5 మినిట్స్లో ఇక్కడికి రీచ్ అయిపోయాం. మా వెంటనే మరిపాలెం వాళ్ళు కూడా ఇమీడియట్గా స్పందించి వాళ్ళు కూడా రావడం జరిగింది. ఓకే సార్. అయితే ప్రధానంగా ఇప్పుడు మొత్తం అధికారులు అంతా వచ్చి ఈ ఏరియాను అయితే సందర్శిస్తున్నారు. అసలు ఎంత తీవ్రత ఫైర్ యాక్సిడెంట్ ఎంత తీవ్రత అయితే జరిగింది, ఏం జరిగింది అని చెప్పి మొత్తం కూలంకషంగా అయితే చూస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇది పెద్ద ఫైర్ యాక్సిడెంట్ మొత్తం ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ మెయిన్ జంక్షన్లో ఉన్న ఇది బ్రాంచ్. ఇది నిజంగా ఈరోజు సకాలంలో ఆ టైంలో ఎవరు కస్టమర్స్ లేకపోవడం, ఈరోజు పబ్లిక్ హాలిడే అవడం వల్ల ప్రధానంగా నిజంగా కొద్దిగా ప్రమాదం తీవ్రత అయితే తగ్గిందని అనుకోవచ్చు మనం చెప్పాలంటే. నిజంగా ఇది విశాఖపట్నం నగరం నడిబడిలో ఉన్న రెడ్నం ప్లాజా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి మనం చూడొచ్చు అసలు ఆ తీవ్రతకి ఈ మొత్తం గ్లాస్ అంతా ఎలా మెల్ట్ అయిపోయింది, నిజంగా ఆ పొగ ఎలా కమ్ముకుందో మనం విజువల్స్లో చూపిస్తున్నారు మన కెమెరామెన్ అచ్చి. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు నిజంగా ఇది పెద్ద నష్టం తగ్గిందని అనుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా వర్కింగ్ అవర్స్ కాదు ప్లస్ అందులోనే ఈరోజు పబ్లిక్ హాలిడే. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది,
ఎలా జరిగిందని చెప్పి ఈ కారణాలు ఏంటని చెప్పి ఇంట్రాగేషన్ మొత్తం పోలీసులు అంతా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు, ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా అసలు ప్రస్తుతానికి ఇది ఆస్తి నష్టం ఎంత జరిగింది, నిజంగా మీకు సంబంధించి ముఖ్యమైన ఫైల్స్ ఏమైనా దగ్ధం అయ్యాయా లేదా అన్నీ తెలియాల్సి ఉంది. కాబట్టి వీళ్ళంతా మొత్తం అంతా కోలం కోసంగా అయితే మొత్తం అంతా పరిశీలిస్తున్నారు. అధికారులు అయితే మొత్తం వస్తున్నారు, అధికారులు వచ్చి మొత్తం ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి అధికారులు కూడా ఇప్పుడు వస్తున్నారు. వచ్చి అసలు తీవ్రత ఎంత ఉంది, దీనికి సంబంధించి అసలు ఏ ఏ ఫైల్స్ దగ్ధం అయ్యాయి, ఇందులో కరెన్సీ నోట్స్ ఏమైనా దగ్ధం అయ్యాయా లేదా అని చెప్పి చూడొచ్చు. అయితే ప్రధానంగా మనం ఇక్కడ మొత్తం అందరు అధికారులు తమ తమ పనుల్లో అయితే నిమగ్నమై ఉన్నారు. పనుల్లో నిమగ్నమై ఉండి మొత్తం అంతా ప్రధానంగా మొత్తం అంతా చూస్తున్నారు. చూసి అసలు ఎందుకు ఇలా జరిగిందని చెప్పి లోపలికి మనం చూడొచ్చు. ఇప్పుడు దట్టమైన పొగ రావడంతో మొత్తం బ్యాంక్ అంతా అసలు నల్లగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం ఇంకా ఎక్కడైనా ఫైర్ ఉందా అని చెప్పి ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు అయితే మొత్తం కూలం కోసంగా పరిశీలిస్తున్నారు. ఏదేమైనా సకాలంలో వాళ్ళు రావడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా అసలు చాలా ఇక్కడ పొగ మట్టుకి చాలా దట్టంగా అయితే ఉంది, దట్టంగా ఉండి నిజంగా ఆ సమయంలో అయితే ఎవరు లేకపోవడం నిజంగా ప్రాణ నష్టం అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. నిజంగా అందులోను ఆ టైం 8:30 మళ్ళీ ప్లస్ దాంతో ఇది ఈరోజు పబ్లిక్ హాలిడే, దానివల్ల ఎవరు లేకపోవడంతో ఈ ప్రమాదం తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మనం చూడొచ్చు మొత్తం అంతా ఫర్నిచర్ అది ఎంత ఎలా దగ్ధమైంది, ఫర్నిచర్ అంతా ఎలాగా అంది మంచి మొత్తం అంతా సాగ్రిగేట్ చేస్తున్నారు ఇక్కడ సిబ్బంది అయితే. అయితే ఇంకా మొత్తం బ్యాంక్ నిండా వాటర్ అయితే మొత్తం ఈ ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి మొత్తం అంతా ఆ నీళ్ళతో మొత్తం అంతా మంటలు అదుపులు చేశారు. మనం చూడొచ్చు ఈ వాటర్ అది ఎంతవరకు ఉంది, ఈ వాటర్ అది అని చెప్పి మనం మొత్తం బ్యాంక్ నిండా నిజం చెప్పుకోవాలంటే నిజంగా బ్యాంక్ నిండా అయితే వాటర్ అయితే ఉంది. ఏదేమైనా మంటలు అదుపులోకి వచ్చి అయితే అధికారులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అధికారులు ఇప్పుడిప్పుడే వచ్చి అసలు ఇది ఏ విధంగా ఇది జరిగింది అని చెప్పి ఈ ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఏదేమైనా మనం అసలు ఇది దేనివల్ల జరిగింది ఏంటని చెప్పి అధికారి అయితే మనతో పాటు ఉన్నారు. సార్ ఏ విధంగా జరిగింది ఏం చెప్తారు మీరు? సార్ ప్రాథమికంగా అయితే ఇంకా నిర్ధారణ కాలేదు, ఎందుకంటే లోపలికి వెళ్ళి ఫైర్ స్పాట్ ఇన్స్పెక్షన్ చేస్తే అక్కడ బ్యాటరీస్ ఉన్నాయి, యూఎస్బీలు ఉన్నాయా లేకపోతే ఏసీల పవర్ సప్లై ఉందా ఏంటి అనేది పూర్తిగా, ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా స్మోక్ ఉంది. ఫైర్ అయితే క్లియర్ అయింది కానీ స్మోక్ ఉంది. స్పాట్కి వెళ్ళి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఒక నిర్ధారణకు రాలేము సార్. కానీ ఇప్పటికైతే ఫైర్ మొత్తం క్లియర్ అయిపోయింది, కొంచెం స్మోక్ ఉంది, లిటిల్ బిట్ స్మోక్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఉంటే మొత్తం చెక్ చేసుకుని మొత్తం క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఏ టైంకి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? అరౌండ్ 8:45 అయితే రావడం జరిగింది సార్. వెంటనే ఇమ్మీడియట్గా మేము వెహికల్స్ టర్న్అవుట్ ఇస్తాం, బ్యాంక్ అనేసరికి లాస్ ఎక్కువగా ఉండకూడదు అని చెప్పేసి టర్న్అవుట్ ఇవ్వడం జరిగింది. వచ్చిన వెంటనే మాకు బ్యాక్ సైడ్ ఏదైతే విండో ఉందో విండో దగ్గర ఫైర్ గమనించడం జరిగింది. ఫైర్ దగ్గర మిర్రర్స్ పగలగొట్టి ఇమ్మీడియట్గా విండో మిర్రర్స్ పగలగొట్టి ఫైర్ అయితే పుట్ ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత విపరీతం స్మోక్ రావడం వల్ల వెంటిలేషన్ కోసం ముందు వాళ్ళ కీస్ అందుబాటులో లేవంటే మొత్తం డోర్స్ అన్ని పగలగొట్టి వెంటిలేట్ చేస్తాం. వెంటిలేషన్ చేసిన తర్వాత ఇటువైపు నుంచి కూడా వెళ్ళి కొంచెం ఫైర్ ఉంటే దాన్ని మొత్తం క్లియర్ చేయడం అయితే జరిగింది సార్. అప్పటికే విపరీతమైన స్మోక్ ఫామ్ అయిపోయింది కాబట్టి ఆ స్మోక్ అంతా బయటకు వెళ్తుంది. ఇది క్లియర్ అయిపోయిన తర్వాత సీట్ ఆఫ్ ఫైర్కి వెళ్ళి ఒక ప్రాథమిక అంచనాకి అయితే రాగలుగుతాం సార్. సార్ ఇప్పటివరకు చూశారు కదా మీకు ఎంత నష్టం జరిగిందంటారు, అసలు ప్రధానంగా ఏంటి పోడే లోపల? సార్ జనరల్గా అయితే ఒక 2-3 క్యాబిన్లు అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది ఫైర్ వలన. ఈ ఫ్రంట్ డోర్స్ అవి అయితే వెంటిలేషన్ పర్పస్లో పగలగొట్టడం జరిగింది. సో బ్యాంక్ వాళ్ళు వస్తే ఏమి ఎంత కాస్ట్ ఏంటి అనేది, ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయి, ఏంటి ఉంది, ఫైల్స్ ఏమిటి ఉన్నాయి అనేది ఒక నిర్ధారణకు రాగలుగుతాం సార్. సంబంధించిన కరెన్సీ ఏమైనా తగలబడ్డం జరిగిందంటారా? నాకు తెలిసి అయితే ఈ ఏరియాలో కరెన్సీ ఉండదు సార్, వాళ్ళ కరెన్సీ అవన్నీ డిఫరెంట్గా అట్ సైడ్ ఉంటాయి కాబట్టి ఫైర్ అట్ సైడ్ లేదు. ఇక్కడ ఏదైతే వీళ్ళ ఆఫీస్ ఈ నెంబర్స్ ఉన్నాయో వీళ్ళు రెగ్యులర్ బ్యాంకింగ్ చేస్తారు అక్కడ ఉంది కాబట్టి మేబీ ఇక్కడ కరెన్సీ అయితే వాళ్ళు స్టాక్ ఏమి పెట్టుకోకపోవచ్చు సార్. పబ్లిక్ అయితే నిజంగా ఫైర్ అండ్ సేఫ్టీ సకాలంలో వచ్చి తీవ్రత తగ్గించారని చెప్తారు ఏం అని పబ్లిక్ అయితే చెప్తున్నారు, ఏం చెప్తారు మీరు? సార్ ఫైర్ వచ్చిన వెంటనే ఇక్కడే కాదు సార్, ఎక్కడైనా సార్ వితిన్ 1 మినిట్లో టర్న్అవుట్ అయ్యి మేము వీలైనంత వేగంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం సార్. అది దూరం బట్టి టైం పడుతుంది తప్ప డిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి, జస్ట్ మనకి 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది కాబట్టి మనం 5 నిమిషాల్లో రాగలిగాం సార్. అదే దూరం అయితే కొంచెం టైం పట్టేది. ఎక్కడ ఏ ఫైర్ అయినా సరే ఇమ్మీడియట్గా మేము 24 గంటలు 360 రోజులు అందుబాటులో ఉంటాం, వెంటనే పుట్ ఆఫ్ చేయడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం సార్. సుమారుగా 25 మంది వచ్చాం సార్, మేము 4 ఫైర్ ఇంజిన్లు వచ్చాయండి, మొత్తం పూర్తిగా ఆపేసామండి. అదుపులో రావడం కదండి మొత్తం పుట్ ఆఫ్ చేయడం అయితే జరిగింది సార్. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ విశాఖలో రెడ్నమ్ గార్డెన్స్ అయితే ప్రధానంగా ఇది మెయిన్
నగరం నడిబొట్టున ఉన్న పెద్ద బ్యాంక్ అని చెప్పుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి పెద్ద బ్యాంక్ ఈ ప్రమిసెస్ అట్ రెట్నం గార్డెన్స్ అని చెప్పి ఇది విశాఖ మెయిన్ బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు. ఇది నగరం నడిబొట్టున ఉన్న జైల్ రోడ్ అనే ఏరియాలో అయితే ఉండడం అయితే జరిగింది. అయితే కరెన్సీకి సంబంధించి ఆ వింగ్ అయితే ఇది స్మోక్ అవ్వలేదు కాబట్టి కరెన్సీ ఏమీ తగలబడే అవకాశం అయితే లేదని చెప్పి ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు అయితే అడుగుతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదేమైనా సంఘటన జరిగిన వెంటనే అయితే మొత్తానికి అధికారులు అయితే అప్రమత్తే ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి మొత్తాన్ని మీద ఇది అదుపులో చేశారు. మనం చూసుకోవచ్చు ఇది ఈ రత్నం గార్డెన్స్ వద్ద ఉన్న మెయిన్ బ్రాంచ్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్. నిజంగా ఈరోజు హాలిడే అవ్వడం ప్లస్ అది కూడా బిజినెస్ అవర్స్ కాకపోవడంతో నిజంగా ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఏదేమైనా అసలు బ్యాంక్కి సంబంధించి ఫైల్స్ ఏం దగ్ధమయ్యాయి అసలు ఏం ఆస్తి నష్టం అయితే ఏం వాటిల్లిందని చెప్పి ఈ బ్యాంక్ సంబంధించి అధికారులు అయితే రావాల్సి ఉంది. వాళ్ళంతా పరీక్షించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది విశాఖ రెడ్నం గార్డెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరిగిన అగ్ని ప్రమాదం. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ రెడ్నం గార్డెన్స్ నుంచి. కెన్ యూ బిలీవ్ ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్ అని, అలాగే ఇప్పుడున్న అవుట్స్కట్స్ రేపు హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతాయని? మన మైరాన్ హోమ్స్ సిటీకి నాలుగు పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఇంకెవ్వరికీ ఉండదు. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మైరాన్ వర్క్స్ విత్ విజన్. కమ్, లెట్స్ గ్రో టుగెదర్.